ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. మనము నాలుగో స్కందం 24వ అధ్యాయం 62 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 33వ శ్లోకం నుంచి శివగీతం చూస్తున్నాం మనం. సో శివుడు ప్రత్యేతసుల్ని కలిసిన తర్వాత సో ప్రత్యేతసులకి శివగీతం తెలియజేస్తున్నారు. అంటే శివుడు భగవంతుడికి చేస్తున్నటువంటి ప్రార్థన. యాక్చువల్గా ప్రత్యేతసులు తపస్సు చేయడానికని వెళ్తున్నారు సముద్ర గర్భంలోకి. ఇంకా అప్పటికి నిర్ణయం తీసుకోలేదు సముద్ర గర్భంలోకి వెళ్ళాలి అని. అక్కడికి వచ్చారు. సో అయితే నువ్వు తపస్సు చేయాలి అని అంటే, మరి తపస్సు చేయాలంటే భగవంతుణ్ణి ప్రార్థించడమే కదా తపస్సు చేయడం అంటే. సో భగవంతుణ్ణి మెడిటేట్ చేయడమే కదా. సో అందుకనే మీరు ఏం ప్రార్థించాలి తపస్సులో అనేటువంటి విషయాన్ని భగవంతుడి గురించి శివుడు ఆయన ప్రార్థనలుగా తెలియజేస్తున్నారు. సో ఇంకా ఈ శ్లోకం ఇంకా కొన్ని సుమారుగా 72 శ్లోకాలు ఉన్నట్టున్నాయి ఈ అధ్యాయంలో. 72వ శ్లోకం వరకు ప్రార్థనలో ఉంటాయి. 77 శ్లోకాలు, 79 శ్లోకాలు ఉన్నాయి. ఓకే. సో ఏదైతే ఈ స్థుతి ఉందో, ఏదైతే ఈ ప్రేయర్ ఉందో, ఈ ప్రేయర్నే వాళ్ళు ధ్యానించాలి అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఆయన ఇదంతా చెప్తున్నారు. సో కొన్ని శ్లోకాల తర్వాత ఇప్పటి వరకు కూడా భగవంతుడిని కీర్తించారు. ఆ తర్వాత భగవంతుడు ఏ విధంగా ఈ భౌతిక సృష్టిని సృష్టించారు, సో ఏ విధంగా దాన్ని మేనేజ్ చేస్తున్నారు, ఏ విధంగా దాన్ని లయం చేస్తున్నారు అనేటువంటి విషయానికి సంబంధించి ఇచ్చారు. ఆ తర్వాత శివుడు కొన్ని కోరికలను కూడా కోరుకున్నారు. సో ఏమని కోరుకున్నారు అని అంటే, నేను ఎప్పుడు కూడా శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉండేలా చూడు, ఎందుకంటే శుద్ధ భక్తులు ఎప్పుడు నీ పాదచరణాలని వదిలిపెట్టరు. సో ఏ ఏ నీరు అయితే నీ పాదాలను తాకి ఈ ఈ లోకానికి వస్తుందో ఆ నీటిలో స్నానం, అంటే గంగలో స్నానం చేస్తే ఏ విధంగా అయితే పరిశుద్ధం అయిపోతామో అదే విధంగా శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉంటే కూడా నేను అలానే పరిశుద్ధం అవుతాను. అందుకనే నాకు శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉండేటువంటి వరం ఇవ్వు అని భగవంతుని శివుడు కోరుకుంటున్నారు. సో శివుడంతటోడే శుద్ధ భక్తుల సాంగత్యం యొక్క విలువ ఆయనకి తెలుసు. అందుకనే గంగా జలాన్ని కూడా ఆయన నెత్తిన ఎందుకు మోశారండి? గంగా జలాన్ని నెత్తిని ఎందుకు పెట్టుకున్నారని మనం ఏం చేస్తామండి? గంగని నెత్తి మీద చల్లుకుంటాం కదా మనం. సో ఎందుకు? అది భగవంతుడి పాదాలను తాకింది కాబట్టి. భగవంతుడి పాదం నుంచి వచ్చింది. శివుడైతే గంగని మనం అయితే చల్లుకుంటాం, శివుడైతే నెత్తి మీదనే పెట్టేసుకున్నారు. సో అంత గొప్ప భక్తుడు అనమాట. సో శివుడికి ఉన్నటువంటి ప్రత్యేకత గంగ నెత్తి మీద ఉన్నప్పుడే అర్థమైపోవాలి. సో భగవంతుడి పాదాలు తాకినటువంటి నీటిని నెత్తి మీదనే మోసేటువంటి అంత గొప్ప భక్తుడు శివుడు. అందుకనే శివుడు భగవంతుని ఏ విధంగా ప్రార్థిస్తున్నారో ఈ గత 30-32 శ్లోకాలుగా మనం చూస్తే మనకి అర్థమైపోతుంది. సో ఈరోజు 62 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం కదండి. 63వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దాం. త్వమేక ఆద్య పురుష సూక్త శక్తి. తయా రజసత్వతమో విభిద్యతే. మహానహం కం మరుదగ్నివార్ధరా. సుదర్శయో భూత గణా ఇదం యతః. చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పర్పోటు మీరు హాఫ్ చదవండి మాతాజీ, వేరే వాళ్ళకి హాఫ్ ఇద్దాం. ఓకేనండి. దేవా, నీవే సర్వకారణముకు కారణమైన పరమ పురుషుడు. ఈ భౌతిక జగత్తు సృజింపబడుటకు ముందు నీ భౌతిక శక్తి నిద్రాణ శక్తిలో స్థితిలో ఉండును. అది క్షుభితమైనప్పుడు సత్వర రజస్తమో గుణములు క్రియాశీలమగును. తత్ఫలితముగా అహంకారము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, సురులు, ఋషులు అనేది
మహతత్వము ప్రకటమగును. ఈ విధముగా భౌతిక జగత్తు సృజింపబడినది. ఓకే, సో ఈ భౌతిక జగత్తు ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని మళ్ళీ శివుడు కూడా ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. సో భగవంతుడు సర్వకారణాలకి కారణం పరమ పురుషుడు, పురుషుడు కాదు ఆయన, పరమ పురుషుడు. అయితే ఈ భౌతిక జగత్తు సృజించడానికంటే ముందు ఆ భౌతిక జగత్ అంతా నిద్రాణ స్థితిలో ఉంది అనేటువంటి చెప్తున్నారు. ఈ భౌతిక శక్తి లేదు అప్పుడు, అంతా కూడా ఆధ్యాత్మిక శక్తి ఉంది. నిద్రాణ స్థితిలో ఉంది అంటే లేదు అని చెప్పడం అన్నమాట. సృజించడానికంటే ముందు లేదు అని చెప్పడం అంటే ఈ భౌతిక సృష్టికి ఒక ఆది అనేది ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. సో నిద్రాణ స్థితిలో ఉన్నది ఎప్పుడైతే దీన్ని సృష్టించాలి అని అనుకున్నారో అందులోకి గుణాలను పంపించారు, సత్వ రజస్తమో గుణాలని పంపించారు. అంటే భగవంతుడు తన కర్మలని గుణాలతోటి చేస్తారు, మాయతోటి చేస్తారు. ఈ సత్వ రజస్తమో గుణాలు ఎప్పుడైతే క్రియాశీలంగా మారిపోయాయో అప్పుడు ఈ భౌతిక ప్రకృతి ఏర్పడింది. ఈ భౌతిక ప్రకృతిలో ఏముంటుందండి? పంచభూతాలు. ఈ పంచభూతాలన్నీ కూడా ఈ యొక్క నిద్రాణంగా ఉన్నటువంటి సృష్టి ఎప్పుడైతే భౌతిక సృష్టి ప్రధాన రూపంలో వస్తుందో, ఈ ప్రధానంలోకి మాయ ఎప్పుడైతే వస్తుందో, ఆ మాయలో ఆ మాయ మిళితం అవడం, మాయతోటి క్షుభితమైనటువంటి ఈ యొక్క ప్రధానం ఏదైతే ఉందో దాన్ని మహతత్వం అనడం. సో మాయతో క్షుభితం అవడం వలన ఈ భౌతిక ప్రకృతి ఏర్పడుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ భౌతికంగా మనం స్థూలమైనటువంటి విషయాలు ఏదైతే మనం చూస్తున్నామో వీటన్నిటికీ కూడా కారణం మాయ. అంతేకాదు సూక్ష్మమైనటువంటి విషయాలకు కూడా మాయ కారణం. అంటే భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి స్థూల సూక్ష్మ అంశాల అన్నిటికీ కూడా ఈ త్రిగుణాలు కారణము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. చదవండి మాత్రం. భాష్యము, సమస్త సృష్టి ఒకటే అయినచో అనగా దేవదేవునికి విష్ణు భగవానుకు అనన్యము కానిచో ఈ శ్లోకమున గోచరించడి వివిధ వర్గములను నిపుణులకు ఆధ్యాత్మికవేత్తలు ఎందులకై తయారు చేయుచున్నారు. ఎందులకై పండితులు ఆత్మ అనాత్మలను వేరుపరుతురు? ఈ ప్రశ్నలకు సమాధానముగా శివుడు ఆత్మ అనాత్మలు తత్వవేత్తలు తయారు చేసినవి కావని, విష్ణు భగవాన్ చే అవి ప్రకటితమైనవని పలుకుచున్నాడు. ఈ విషయమే త్వమేక ఆధ్యం పురుష అని ఈ శ్లోకమున వివరించబడింది. ఆధ్యాత్మిక భౌతిక వర్గములను దేవదేవుడే తయారు చేసిను భగవత్ సేవలో నిత్యయుక్తులైన జీవులకు నిజముగా ఆ భేదం గోచరించదు. భగవంతుని అనుకరించుచు భోక్తలు కాగోరిన వారికి కేవలము భౌతిక జగత్తే సర్వస్వమై ఉండును. నిజమునకు భౌతిక జగత్తు అనగా సమస్త సృష్టికర్తయగు ఆదిదేవుని విస్మృతియే. తనను అనుకరింపవలనని కోరెడి జీవులకు అవకాశం నసుకవలనని భగవానుడు తలచినప్పటి అతను నిద్రాణ శక్తిచే ఆత్మ అనాత్మల భేదము తయారవుచున్నది. కేవలము వారి కొరకే ఒక భౌతిక జగత్తు భగవాన్ని నిద్రాణ శక్తిని సృజింపబడుచున్నది. ఉదాహరణకు కొన్ని మార్లు చిన్నపిల్లలు తల్లిని అనుకరించుచు వంట చేసే ఆటను ఆడుచుందురు. అప్పుడు ఆమె తన వంట కార్యక్రమం అనుకరించుటకు వీలుగా వారికి లక్క పెడతలను వసుకుచుండును. అదే విధంగా కొందరు జీవులు భగవంతుని కార్యకలాపములను అనుకరింపకూరినప్పుడు వారి కొరకై ఈ భౌతిక జగత్తు సృజింపబడినది. కనుక ఈ భౌతిక సృష్టి భగవంతుని చేతనే అతని భౌతిక శక్తి ద్వారా కలుగు చేయబడినది. భగవంతుని వీక్షణ మాత్రమున భౌతిక శక్తి క్షుభితమైన త్రిగుణములు క్రియాశీలమగును. భౌతిక శక్తి తొలుత మహతత్వము రూపమున పిదపు అహంకారము, ఆ పిదపు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమిగా ప్రకటమగును. సృష్టి పిమ్మట జీవులు దృశ్యమాన జగత్తునందు బీజరూపమున ఉంచబడగా వారు బ్రహ్మ, సప్త ఋషులు పిమ్మట వివిధ దేవతలుగా ఉద్భవించరు. పిదప దేవతల నుండి మానవులు, పశువులు, వృక్షములు, పక్షులు తదితర సమస్తము సృజింపబడును. అయినను దేవదేవుడే సమస్తమునకు ఆది కారణమై ఉన్నాడు. అదే విషయము ఇచ్చట త్వమేక ఆద్యం పురుష అని తెలుపబడినది. ఇది బ్రహ్మ సంహిత యందు 5.1 యందు కూడా ధృవపరచబడింది. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ
అనాది రాది రాదిర్ గోవిందో సర్వ కారణ కారణము మయా చాది స్థితులైన వారు సమస్తమనకు మూలము శ్రీకృష్ణ భగవానుడేని ఎరుగుజాలరు. జన్మ జన్మాద్య యత దేవ దే వేదాంత సూత్రము 1.1.2 అను వేదాంత సూత్రమున ఇది సారాంశపరచబడింది. దీన్ని శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీత యందు ధృవపరచను పరచను. అహం సర్వస్వ ప్రభవో మత్తం సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధ భావ సమన్వితాః అనే సర్వసములైన ఆధ్యాత్మిక భౌతిక జగములకు కారణభూతుడను సర్వము నా నుండియే ఉద్భవించున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెరిగిన బుధజనులు నా భక్తి యందు నిమగ్నులై నన్ను హృదయపూర్వకముగా అర్చింతురు. ఓకే మాత ఒక నిమిషం తా ఒక నిమిషం తర్వాత. సో సో శివుడు చెప్తున్నటువంటి మాటలను బట్టి మనకి ఏం తెలుస్తుంది అని అంటే, ఒక భౌతిక జగత్తు అనేటువంటిది భగవానుడు సృష్టించారు. ఈ భౌతిక జగత్తు మొదటిగా ప్రధాన రూపంలో ఉంది, దాంట్లోకి త్రిగుణాలను పంపించడం వల్ల దాన్ని మహతత్వంగా మార్చేశారు. ఈ మహతత్వంగా మార్చడం వల్ల ఈ మహతత్వంలోకి అహంకారం వస్తుంది. ఈ అహంకారం నుంచే మిగిలినటువంటి ఈ పంచభూతాలు వస్తాయి. సో ఇదంతా కూడా భగవంతుడు చేస్తున్నటువంటి సృష్టి. ఇందులోకి ఆత్మలని పంపిస్తున్నారు, బీజ రూపంలో ఈ ఆత్మలని ఈ మహతత్వంలోకి పంపించబడుతున్నారు. అంటే ఈ పంచభూతాలన్నీ ఏర్పడిన దాకా వెయిట్ చేసి, పంచభూతాలన్నీ కూడా ఏర్పడిన తర్వాత ఈ ఆత్మల్ని పంపిస్తున్నారు. అప్పుడు ఈ ఆత్మలు పంచభూతాల నుంచి శరీరాన్ని పొంది ఈ ఆ శరీరంలో నివసించి వాళ్ళు కావాలి అనుకున్నటువంటి కోరికలన్నింటినీ తీర్చుకుంటారు. సో దీనికి ఉదాహరణగా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అని అంటే, ఒక ఇంట్లో చిన్న పిల్లాడు ఆడుకుంటున్నాడు అనుకోండి, తల్లిని అనుకరిస్తున్నాడు అనుకోండి, తల్లి వంట చేస్తుంటే పిల్లాడు కూడా పిల్ల కూడా వంట చేసినట్టు ఆటలు ఆడుతున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది తల్లి, సరే వీళ్ళు ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి వంట సామాన్లు బొమ్మలు ఇస్తుంది. సో బొమ్మలతోటి మీరు ఆడుకోండి అని చెప్పేసి, అంటే చిన్న చిన్న గిన్నెలు చిన్న చిన్న స్పూన్లు ఇవన్నీ ఇస్తారు. సో అదేవిధంగా అంటే ఏంటి, ఇప్పుడు కొడుకు ఒక కోరిక తీర్చుకోవాలి అని అనుకుంటున్నాడు. సో ఆ కోరిక తీర్చుకోవడానికి అనువైనటువంటి వాతావరణాన్ని తల్లి సృష్టిస్తుంది. సో అదేవిధంగా మనం కూడా కోరికలను కోరుకున్నాం, ఆ కోరికలను తీర్చుకునడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో భగవంతుడు మన తండ్రి కదండి, ఆయన ఏం చేస్తున్నాడు, మన కోసం ఒక ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఏర్పాటే భౌతిక సృష్టి. ఈ భౌతిక సృష్టికి ఏర్పాటు చేసిన తర్వాత ఇంకెళ్ళు నువ్వు కోరుకున్నటువంటి కోరిక నాకు అక్కడికి వెళ్ళి తీర్చుకో, అక్కడికి వెళ్ళి నువ్వు ఆటలు ఆడుకో అని చెప్పేసి మనల్ని ఇక్కడ పంపి. సో ఇది అంటే ఈ ఆత్మ అనేటువంటిది, పరమాత్మ అనేటువంటిది భగవంతుడి నుంచి వచ్చినటువంటియే, కానీ ఈ భగవంతుడు దాని మీద రీసెర్చ్లు చేసి భౌతిక శాస్త్రవేత్తలు కనుక్కున్నది ఏమిటి అని అంటే, ఆల్రెడీ ఉన్నదాన్నే వాళ్ళు ఏదో కనుక్కోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది అంతటికీ కూడా మూలం మాత్రం భగవానుడే అనేటువంటి విషయం మనకి ఇక్కడ శివుడి ద్వారా ప్రకటమవుతుంది. అంటే శాస్త్రాల్లో అన్ని విషయాలు చెప్పబడ్డాయి, మనం ప్రత్యేకించి కొత్తగా కనుక్కోవడానికి ఏం అవసరం లేదు. సో మన శక్తి అంతా వృధా చేసి మళ్ళీ కొత్తగా ఏదో కనుక్కొని మనం చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా వృధా. శాస్త్రం చదివితే సరిపోతుంది, శాస్త్రంలో ఆత్మ ఎలా వచ్చింది, అనాత్మ ఏమిటి, ఈ భౌతిక సృష్టిలోకి మనం ఎలా వచ్చాము, భౌతిక సృష్టి ఎలా సృష్టించబడింది, భౌతిక సృష్టిలో ఏమేమి ఉన్నాయి, మూలకాలు ఏంటి, ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఎన్ని దాని పరిమాణాలు ఎంత, ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడింది. ఇది ఎలా ఉంది అంటే, గవర్నమెంట్ ఒక ఏర్పాటు చేసింది మనందరికీ కూడా ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడానికి రోడ్లు ఏర్పాటు చేసింది. ఈ రోడ్లను ఏర్పాటు చేసి మీరు ఈ రోడ్లను ఉపయోగించుకొని మీరు ఒక గమ్యం ఈ గమ్యం నుంచి ఇంకొక గమ్యం ఒక చోట నుంచి ఇంకొక చోటకి మీరు ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి మనకు రోడ్లు ఏర్పాటు చేసింది. కానీ మనం ఆ రోడ్లను ఉపయోగించుకోకుండా మనం ఏం చేస్తున్నాము, ప్రత్యేకించి నేను నా రోడ్డు వేసుకుంటా, నేను నా రోడ్డు వేసుకున్నప్పుడే నేను పోతా అని మనం కూర్చుంటే, అంటే మనం శాస్త్రాల్లో చెప్పబడింది అంతా ఉండి కూడా మనం దాన్ని అనుసరించకుండగా నేనేదో కనుక్కుంటా నేనేదో చేస్తా అన్నట్లు అనమాట. సో నేను నా రోడ్డు వేసుకుంటా, నేను నా గమ్యాన్ని నేనే చూసుకుంటా అని అంటే మనకు పోయే గమ్యం నరకమే అలా చేస్తే. సో మనం ఎప్పటికీ కూడా దేవుడి దగ్గరికి మనం వెళ్ళలేము. సో అలా మనం చేస్తున్నటువంటి ఈ యొక్క రీసెర్చ్ ఏదైతే ఉందో, ఈ రీసెర్చ్ వల్ల కొత్తగా మనం కనుక్కునేటువంటి విషయం లేదు, అది మనకి కొత్తగా తీసుకెళ్లేటువంటి డెస్టినేషన్ కూడా ఏమీ లేదు. కాబట్టి శాస్త్రాలను చదివితే మనకి అర్థమైపోతుంది మొత్తం సృష్టి ఎలా వచ్చింది అనేటువంటి విషయం.
సృష్టి మీద మనం ప్రత్యేకంగా రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఇవన్నీ కూడా సూక్ష్మ స్థూల అంశాలు ఏ విధంగా వచ్చాయి దృశ్యమాన జగత్తులోకి అనేటువంటి విషయం ఇక్కడ చెప్పారు. ఇంకా మీకు చూస్తే మనకి నారదుడు కూడా ఒకసారి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. సో బ్రహ్మదేవుణ్ణి, దేవతలందరూ చాలా చాలా గొప్పవాళ్ళు, వీళ్ళందరూ కూడా అమితమైనటువంటి శక్తిని కలిగి ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ ఫంక్షన్స్ అన్ని చక్కగా నెరవేరుస్తున్నారు, సో వాళ్ళకి కూడా నువ్వే మూలము. బ్రహ్మదేవుణ్ణి అంటారు నారదుడు. సో వాళ్ళకి కూడా నువ్వే మూలము, నీ నుంచే దేవతలందరూ వచ్చారు, నీ నుంచే మనుషులు వచ్చారు, నీ నుంచే జంతువులు వచ్చారు, నీ నుంచే అన్ని వచ్చాయి, ఋషులు వచ్చారు, నీ నుంచే రాక్షసులు వచ్చారు, అంతా నీ నుంచే వచ్చారు, నాకు నువ్వే మూలం లాగా అనిపిస్తున్నావు. మరి నిన్ను చూస్తేనేమో నువ్వేమో, వీళ్ళందరూ కూడా నీ ఆధారంతో వీళ్ళందరూ వస్తే మరి నువ్వేంటి, ఎక్కడికో వెళ్ళి ఎప్పుడు తపస్సు చేసి వచ్చావు? నువ్వే మూలం అయితే నువ్వెవరి దగ్గరకో వెళ్ళి ఎందుకు తపస్సు చేసావు, ఎవరినో కరుణించమని తపస్సు ఎందుకు చేసావు అనేటువంటి విషయాన్ని నారదుడు అడుగుతారు. సో అడిగినప్పుడు అంటే దాని అర్థం ఏంటి అంటే నారదుడు మనందరికీ తెలియచేయటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ. సో బ్రహ్మదేవుడిని ఉద్దేశించి నాకైతే ఈ సమస్త సృష్టి నీ నుంచే వచ్చినట్లు కనిపిస్తుంది, కానీ నిన్ను చూస్తేనేమో నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు ఎవరి గురించో తపస్సు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, నువ్వు ఎవరు, నీకంటే పరంగా ఉన్నటువంటి ఆ గొప్ప వ్యక్తి ఎవరు, ఎవరు నీకు ఈ శక్తిని ఇస్తున్నారు, నువ్వైతే కాదు అనేటువంటి విషయం మాకు అర్థమైంది. ఎందుకంటే నువ్వైతే నువ్వు ఇంకొకళ్ళ గురించి తపస్సు చేయవు. సో నువ్వు ఇంకొకళ్ళ గురించి తపస్సు చేస్తున్నావు అంటే ఎవరో ఉన్నారు, ఆ ఉన్నది ఎవరో చెప్పు అని అంటే అప్పుడు చెప్తారు, బ్రహ్మ 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 గొప్పవాడు అని అనుకో, నేనేం లేదు, నాకు భగవంతుడు ఈ శక్తి మొత్తం ఇచ్చారు, అందుకనే నేను ఆ భగవంతుడికి నేను ప్రార్థిస్తున్నాను, ఆ భగవంతుడి కోసం నేను తపస్సు చేస్తున్నాను, ఆ భగవంతుడి ద్వారానే నేను ఈ జ్ఞానాన్ని పొందాను, ఆ భగవంతుడి ద్వారా పొందినటువంటి జ్ఞానంతో ఈ సృష్టిలోకి దేవతలు రాక్షసులు మనుషులు అందరినీ తీసుకొచ్చారు అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు నారదుడికి తెలియజేస్తాడు. అంటే ఆ మూల కారణం అనేటువంటిది ఈ సృష్టికి పరంగా ఉంది, అంటే బ్రహ్మదేవుడు ఈ సృష్టిలో భాగమే, ఈ మూల కారణం ఏదైతే ఉందో అదే అన్ని కారణాలకి కారణం అనమాట. అందుకనే బ్రహ్మదేవుడు రాసినటువంటి బ్రహ్మ సంహిత ఏదైతే ఉందో ఆ బ్రహ్మ సంహిత మనకి పరమ ప్రామాణికమైనటువంటి. సో బ్రహ్మ సంహిత ద్వారా భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పూర్తిగా పొందవచ్చు. భగవంతుడు ఎక్కడుంటారు, భగవంతుడి లోకం ఏమిటి, భగవంతుడి యొక్క రూపం ఏమిటి, భగవంతుడి యొక్క లక్షణాలు ఏంటి, భగవంతుడిని ఏ విధంగా మనం ఆరాధించాలి అనేటువంటి విషయం మనకి బ్రహ్మ సంహిత పరమ ప్రామాణికమైనటువంటిదిగా మనం పరిగణిస్తాం. అందుకనే ప్రభుపాదుల వారు ప్రతి చోట కూడా భగవంతుడి వర్ణన అవసరము అని అంటే బ్రహ్మ సంహితనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఈవెన్ శివుడు కూడా ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ శివస్తుతి ఏదైతే ఉందో, ఈ రుద్రగీతం ఏదైతే ఉందో, ఈ రుద్రగీతాన్ని కూడా బ్రహ్మ నుంచే నేర్చుకున్నారు శివుడు. సో తర్వాత శ్లోకాల్లో శివుడు చెప్తారు నాకు ఎవరిచ్చారు ఈ రుద్రగీతం అనేటువంటి విషయాన్ని. సో రాబోయే శ్లోకాల్లో మనకు అది కూడా తెలుస్తుంది. అంటే బ్రహ్మ అనేటువంటిది భౌతిక లోకంలో ఉన్నటువంటి పరమ ప్రామాణికమైనటువంటి గురువు, ఎందుకంటే ఆయన స్వయంగా భగవంతుడి నుంచి జ్ఞానం పొందారు. సో అందుకనే ఆయన చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో అది పరమ ప్రామాణికమైనటువంటిది. ఆయన చెప్తున్నారు, ఏం చెప్తారు, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వల సర్వకారణ కారణ. సో నువ్వు సచ్చిదానంద విగ్రహుడివి, నువ్వు ఈశ్వరుడివి, పరమకృష్ణవి, నీవే అన్ని కారణాలకి కారణవి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఈవెన్ భగవద్గీతలో కూడా 10.8లో చెప్పారు, ఏమని చెప్పారండి, అహం సర్వస్వ ప్రభవ మత్త సర్వ ప్రవర్తతే ఇతి మాత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. సో ఈవెన్ భగవద్గీతలో చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని బట్టి కూడా ఇది కృష్ణుడు చెప్పారు స్వయంగా, సర్వ నేనే అన్ని అన్ని లోకాలకి ప్రభువుని అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఈ యొక్క భౌతికంగా కనిపిస్తున్నటువంటిది ఆధ్యాత్మిక లోకానికి రెండిటికి కూడా నేనే ప్రభువుని, ఈ విషయం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నాకు అనన్యమైనటువంటి భక్తిని చేస్తారు అనేటువంటి విషయాన్ని కృష్ణుడు 10.8లో క్లియర్గా తెలియజేశారు. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కృష్ణుడు అదే చెప్తున్నారు, శివుడు అదే చెప్తున్నారు, బ్రహ్మ కూడా అదే చెప్తున్నారు. బ్రహ్మ నేను కాదు దేవాది దేవుణ్ణి, నాకు పరంగా ఉన్నాడు, ఆయనకే నేను పూజ చేయటం వల్ల, ఆయన్నే అర్చించటం వల్ల నాకు ఈ శక్తి వచ్చింది అనేటువంటి విషయం చెప్పారు. సో బ్రహ్మ డిక్లేర్ చేశారు నేను దేవాది దేవుణ్ణి కాదు అని. శివుడు కూడా చెప్తున్నారు ఇక్కడ, శివుడు ఏం చెప్తున్నారు, శివుడు భగవానుడు ఉన్నారు, గోవిందుడు, ఆయన సర్వకారణాలకి కారణము, ఆయన వల్లనే సృష్టింపబడింది, ఆయన వల్లనే లయం జరుగుతుంది,
ఆయన వల్లనే పోషణ జరుగుతుంది అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఇక్కడ శివుడు కూడా డిక్లేర్ చేస్తున్నారు, భగవంతుడు నేను కాదు, భగవంతుడు పలానా అని. ఇక భగవద్గీతకు వచ్చేసరికి చూస్తే కృష్ణుడు కూడా డిక్లేర్ చేసేశారు ఏమని, నేనే భగవంతుణ్ణి అనేటువంటి, నేనే సర్వకారణాలకి కారణాన్ని, భౌతిక ఆధ్యాత్మిక విశ్వాలన్నిటికీ కూడా నేనే కారణము, కాబట్టి ఇంకా దేవదేవుడు ఎవరు అనేటువంటి విషయంలో మనకి ఎలాంటి సందేహము అవసరం లేదు. సర్వకారణాలకి కారకుడు ఎవరు అనేటువంటి విషయంలో ఎలాంటి సందేహము అవసరం లేదు. బ్రహ్మ అదే మాట చెప్పారు, శివుడు అదే మాట చెప్పారు, కృష్ణుడు కూడా అదే మాట చెప్పారు. సో కృష్ణుడే సర్వకారణాలకి కారణం, ఆయనే సచ్చిదానంద విగ్రహుడు. ప్రభుజీ, అనాత్మ అంటే ఏంటి ప్రభుజీ? ఇక్కడ అనాత్మ అంటే పరమాత్మ. ఒక్క నిమిషం, ఆత్మ అనాత్మ అంటే, ఆత్మ అంటే ఈ నశించినటువంటిది, అనాత్మ అంటే ఒక్క నిమిషం, నశించేది అనుకుంటున్నా నేను. అంటే ఎందులకై పండితులు ఆత్మ అనాత్మలను వేరు పరుతురు? అంటే భౌతికమైనది అని మాత్రం, మాతాజీ ఆధ్యాత్మికం కానిటువంటిది అని. ఆధ్యాత్మిక కానటువంటిది అంటే ఈ ప్రకృతిలో ఉన్న ప్రకృతి ఇవే ప్రకృతి ప్రభుజీ, ప్రకృతి అంటే దేహాలు అలాంటివి అనుకోవాలి అవును ప్రభుజీ. ఇక్కడ అవును అవును శాశ్వతం కానిటువంటిది. శాశ్వతం కాని ఓకే, శ్రీదేవి మాత చదువుతారా? ప్రభుజీ. శ్రీదేవి ఎడప. హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాం మాతాజీ చదివిన అక్కడి నుంచి చదవండి మాతాజీ. ఆ తానే ప్యారాలో సమస్తమునకు మూలమని. తానే సమస్తమునకు మూలమని అహం సర్వస్య ప్రభవ శ్రీకృష్ణ భగవానుడు పలికినప్పుడు దాని భావము అతడే బ్రహ్మకు శివునకు పురుషావతారములకు దృశ్యమాన జగత్తునకు భౌతిక జగములందలి సమస్త జీవులకు మూలమై ఉన్నాడు. వాస్తవమునకు ప్రభవ సృష్టి అనేది పదము కేవలము ఈ భౌతిక జగత్తునకై అన్వయించును. ఆధ్యాత్మిక జగత్తు నిత్య విలసితము కనుక సృష్టి అనేది ప్రశ్నయే ఉండదు. చతుర్శ్లోకి భాగవతమున శ్రీకృష్ణ భగవానుడు అహమే వాగ్రే భాగవతము 2.9.33 సృష్టికి పూర్వము ఆదియందు నేను నిలిచి ఉంటినని పలికెను. వేదములందు కూడా ఏకో నారాయణ అసిత్ సృష్టికి పూర్వము నారాయణుడొక్కడే కలడని తెలుపబడినది. ఈ విషయమును శంకరాచార్యులు సైతము నారాయణ పరో అవ్యక్త గీతాభ్యాసము భాష్యము నారాయణుడు ఈ సృష్టికి పరమైన వాడని ద్రోపరిచి ఉండిరి. నారాయణుని కర్మలన్నీయును ఆధ్యాత్మికములు కనుక అతడు సృష్టి జరుగుగాక అతని అని పలికినప్పుడు జరిగిడి సృష్టి మొత్తము ఆధ్యాత్మికమై అయి ఉండును. నారాయణుడే ఆది కారణమనేది విషయమును మరిచిన వారికే భౌతికము అనున్నది అనుభూతమగును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే మాతృ, సో ఎవరైతే ఈ భగవంతుడిని మర్చిపోతారో వాళ్ళు మాత్రమే ఈ భౌతిక లోకంలోకి వస్తారు. సో ఇక్కడ అదే చెప్పిన బ్రహ్మ శివుడు పురుషావతారాలు దృశ్యమాన జగత్తు ఈ భౌతిక లోకం ఈ సమస్తం కూడా భగవంతుడి నుంచే వచ్చింది. సో భగవానుడే మూలం, వీళ్ళందరికీ కూడా భగవంతుడే మూలం. అందుకనే అహం సర్వస్వ ప్రభవలో దాని మీనింగ్ అనమాట, నేనే మొత్తానికి మూలము అని, అంటే ఎవ్రీథింగ్ అనమాట, ఏది ఒక్కటి కూడా ఎక్స్క్లూడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈవెన్ చతుర్శ్లోకి భాగవతంలో కూడా కృష్ణ భగవానుడు అదే చెప్పారు. చతుర్శ్లోకి భాగవతం చెప్పినప్పుడు కూడా కృష్ణ భగవానుడు ఏం చెప్తారు అని అంటే నేనే మూలము అనేటువంటి విషయం చెప్తారు. సో అదే బ్రహ్మకు చెప్పినటువంటి మాటల్లో ఆ మాట కూడా ఉందన్నమాట. సో ఎక్కడ చూసినా కానీ భగవంతుడు ఒకే మాటని ప్రత్యేకించి మాట్లాడిన మాటలో ఎప్పుడు మార్పు లేదు. సో ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకోలేరో వాళ్ళు ఆధ్యాత్మికం కాదు. సో వాళ్ళు భౌతికం, అందుకనే వాళ్ళని భౌతిక లోకంలో ఉంచబడతారు. సృష్టం స్వశక్తేధ మను ప్రవిష్ట సృష్టం స్వశక్తేధ మను ప్రవిష్ట
चतुर्विधं चतुर्विधं विदुस्तं पुरुषं संतमन्तं अथो विदुष पुरुषं संतमन्तः पुंके ऋषिकैर्मधुसारघं यः लक्ष्मण स्वामी प्रभु हरे कृष्ण प्रभु देव नी శక్తి చే సృష్టి రచన సృష్టి రచన కావించిన పిమ్మట నాలుగు విధములగు రూపంలో నీవు దానియందు ప్రవేశించుచున్నావు జీవులు హృదయములలో నిలుచున్నందున వారిని మరియు వారే విధముగా ఇంద్రియ భోగమును అనుభవించుచు విషయమును నీ వెరుగుదువు తేను పట్టులో తేనెను సేకరించిన పిమ్మట తేనెటీగలు దానినెంత అనుభవించగలవో అద్దానితో ఆ భౌతిక జగము నందలి సుఖము పోలి ఉండును. భాష్యం ఈ దృశ్యమా ఒక నిమిషం. సో భగవంతుడు ఈ భౌతిక సృష్టిని సృష్టించిన తర్వాత నాలుగు రకాలుగా అంటే నాలుగు రూపాలలో దానిలోకి ప్రవేశిస్తున్నారు. ఎలా అండి నాలుగు రూపాలు ఏంటి ఏ విధంగా నాలుగు రూపాలు పురుషావతారాలు పరమాత్మ ఇంకా నాలుగు పరమాత్మ. ఓకే సో ఈ యొక్క దృశ్యమాన జగత్తులోకి భగవంతుడు తానే వస్తున్నారు. అయితే ఎవరు చివరికి మన హృదయంలోకి కూడా వచ్చేస్తున్నారు భగవంతుడు పరమాత్మ రూపంలో మన హృదయంలోకి కూడా వచ్చేశారు. అయితే ఈ సమస్త సృష్టికి భగవంతుడే కారణము అనేటువంటి విషయం తెలుసుకోలేనటువంటి ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి జీవుడి యొక్క పరిస్థితి గురించి శివుడు ఇక్కడ చెప్తున్నారు. పరిస్థితి ఎలా ఉంది అని అంటే తేనె పట్టులో తేనెను సేకరించిన పిమ్మట తేనెతీగలు దానిని ఎంత అనుభవించగలవో ఆ దానితో ఈ భౌతిక జగమునందు సుఖమును పోలి ఉండును. అంటే ఇప్పుడు తేనెటీగలు రాత్రి పగళ్ళు కష్టపడి తేనెను తయారు చేస్తాయి. తేనె పట్టు మొత్తం తేనెతోటి నింపేస్తాయి. కానీ ఆ తేనెని అనుభవించే టయానికి వచ్చేసరికి తేనెటీగల్ని ఎల్లగొట్టి ఎవడో తేనెని పిండేసుకుంటాడు. పాపం అంత కష్టపడినటువంటి ఆ తేనెటీగలు మాత్రం ఆ తేనెని తాగవు. అలానే ఈ భౌతిక జగత్తులోకి మనం వచ్చి కూడా మనం ఏదో కష్టపడుతున్నాం రాత్రి పగళ్ళు సుఖాన్ని కూడా కోల్పోయి భగవంతుణ్ణి కూడా మర్చిపోయి చివరికి అనుభవించడానికి వచ్చేసరికి దాన్ని మనం అనుభవించాం. సంపాదించినంత ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోతాం. దాన్ని మళ్ళీ మన అల్లుళ్ళో కూతుళ్ళో కొడుకులో అనుభవిస్తారు. సో ఉదాహరణకి ఒక ఆయన ఉన్నాడు తెలిసిన అతనే అంటే అలానే అందరూ అనుభవించట్లేదు అని కాదు. ఒక అతను చాలా కష్టపడ్డాడు. కష్టపడి 5-స్టార్ హోటల్ లాగా ఇల్లు కట్టుకున్నాడు. రాత్రి పగలు మొత్తం కష్టపడ్డాడు. ఎవరిని అడిగినా కానీ ఎప్పుడు నువ్వు రెస్ట్ తీసుకోవేంటి అంటే ఒక బిజినెస్ కాదు 5-6 బిజినెస్లు పెట్టి డబ్బు విపరీతంగా సంపాదించి సంపాదించిన ప్రతి రూపాయిని కూడా తను ఒక 5-స్టార్ హోటల్ లాగా ఒక ఇల్లు కట్టేసుకున్నాడు. ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని అంటే నేను ఈ ఇల్లు కనుక కంప్లీట్ 5-స్టార్ హోటల్ లాంటి ఈ ఇంటిని కనుక నేను కంప్లీట్ చేసుకుంటే ఈ ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటా ఈ ఇంట్లో ఉండి నేను హాయిగా ఏసీ రూమ్లో కూర్చొని ఎంజాయ్ చేస్తా అందుకనే నేను ఈ కష్టపడుతున్నా ఇప్పుడు సుఖం అనేది ఇప్పుడు మర్చిపోయా తర్వాత నేను సుఖపడతా అని ఆయన అందరికీ సమాధానం చెప్పేవాడు. ఇల్లు కట్టేసుకున్నాడు మొత్తం రెడీ అయిపోయింది. ఎలా అంటే ఇంద్రభవనం అలా ఉంది. అయితే ఆ ఇంట్లోకి రేపు గృహప్రవేశం జరుగుతుందనగా ఈరోజు చనిపోయాడు. సో ఆయన పరిస్థితి ఎలా ఉందో చూడండి. మరి అంత కష్టపడి ఆయన కట్టింది ఎవరి పాలైపోయింది అంటే ఆయన కొడుకులు కూడా లేరు. జరిగిన కథ ఇది. సో ఆయన కొడుకులు కూడా లేరు. సో ఆయన అల్లుళ్ళు దాన్ని అనుభవించడం మొదలుపెట్టారు. ఇంకింతకీ ఏముంది ఇప్పుడు ఆయనకు సంబంధించి అక్కడ అంటే ఆయనకు ఒక విగ్రహం కట్టి ఆ ఇంట్లో లోపల ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇది అంటే మనం ఎంత కష్టపడ్డా ఏం చేసినా కానీ అది మనం అనుభవించే టయానికి వచ్చేసరికి అది మన అనుభవంలోకి రాదు.
అంతా కూడా ఇక్కడే నశించిపోయేది, ఇక్కడే వదిలిపెట్టిపోయేది. సో ఆ విషయాన్ని మనకి శివుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. సో భౌతిక సృష్టిలో ఉన్న వాళ్ళు తేనె పట్టులో నుంచి తేనెని తేనెటీగలు ఎలా అయితే అనుభవించవో ఆ విధంగా ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి దాంట్లో మనం ఎంత కష్టపడి ఏమి సాధించినా కానీ ఇంత కూడా మనం అనుభవించేది లేదు, అది వదిలిపెట్టిపోయేది అనేటువంటి విషయం చెప్తుంది. చూడండి మాత్రం భాష్యం, ఈ దృశ్యమాన జగత్తు దేవదేవుని బాహ్యశక్తి మా యొక్క ప్రదర్శనమై ఉన్నది. కానీ చైతన్యరహితమైన భౌతిక పదార్థము స్వతంత్రముగా పనిచేయలేదు. కనుక శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా పరమాత్మ రూపమున భౌతిక జగత్తులోకి ప్రవేశించును. తన అంశ రూపమున జీవులు కూడా అతడు ప్రవేశించును. అనగా భౌతిక సృష్టిని చైతన్యవంతము చేయుటకై భగవానుడు మరియు జీవులు దాని యందు ప్రవేశింతురు. ఈ విషయమున భగవద్గీత 7వ అధ్యాయము 5వ శ్లోకం యందు ఇట్లా చెప్పబడినది. అపరేయ మిత స్వాన్యం ప్రకృతిం విద్ది మే పరం జీవభూతం మహాబాహో యయాయుధం ధార్యతే జగత్. ఓ మహాబాహుడైన అర్జున, వాటికి అన్యముగా న్యూన్యమైన ప్రకృతిని ఉపయోగించుకును. జీవులు కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు, నేను భౌతిక సృష్టిని సృష్టించాను, ఈ భౌతిక సృష్టి మొత్తం నా నుంచే వచ్చింది, ఈ భౌతిక సృష్టి ఉత్తమము అనుకోబాకు, ఇంతకంటే ఉత్తమమైనటువంటి ఇంకొక శక్తి ఉంది, ఆ శక్తే ఆత్మ అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తారు. ఈ భౌతిక శక్తి కంటే కూడా ఉన్నతమైనది ఆత్మ. కానీ ఈ ఆత్మ ఏం చేస్తుంది, దాని స్థితిని అది తెలుసుకోలేక ఈ భౌతిక శక్తి ఉన్నతమైనది అని తెలుసుకొని ఈ భౌతిక శక్తిని ఎంజాయ్ చేయడం మొదలు పెడుతుంది. సో అందుకనే మనకి 7.5లో కృష్ణుడు ఈ విషయాన్ని తెలియజేశారు మనకి. సో నేను ఆధ్యాత్మిక శక్తి కాక భౌతిక శక్తి ఒకటి ఉంది, ఈ భౌతిక శక్తి కంటే కూడా అన్యంగా పరాం అంటే ఇది చూడండి, అపరేయ మితస్త్వన్యాం ప్రకృతి విద్ధిమే పరాం, ఈ ప్రకృతి ఈ భౌతిక ప్రకృతికి పరంగా ఇంకొకటి ఉంది, జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగ, ఈ జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నతమైన, కానీ ఆ విషయాన్ని తెలుసుకోలేక వాళ్ళు ఈ భౌతిక శక్తిని ఎంజాయ్ చేస్తున్నారు. చదవండి. భౌతిక జగత్తు స్వతంత్రముగా పనిచేయజాలదు. కనుక 4 విధములైన దేహములలో జీవులు దాని యందు ప్రవేశింతురు. కనుకనే చతుర్విధం అనే పదము ఈ శ్లోకమున ప్రధానమైనది. ఈ భౌతిక జగత్తులో 4 రకములుగా జీవులు జన్మించుచున్నవి. కొన్ని గర్భము ద్వారాను, జరాయుజములు, కొన్ని అండముల ద్వారాను అండజములు, కొన్ని చెమట ద్వారాను స్వేదజములు, వృక్షముల వంటి మరికొన్ని బీజముల ద్వారాను ఉద్భజములు జన్మించును. ఏ విధముగా జన్మించిన వనెడి విషయంలో సంబంధం లేకుండా జీవజాలమంతయు ఇంద్రియ భోగ యత్నమునందే నెలకొని ఉన్నది. ఓకే, ఇందాక 4 రూపాలలో ఉన్నటువంటి జీవులలో హృదయంలో నువ్వు ప్రవేశిస్తున్నావు అనేటువంటి విషయం చెప్తున్నారు. 4 రూపాలలో భగవంతుడు వస్తున్నారు అని కాదు, 4 రూపాలలో ఉన్నటువంటి జీవుల యొక్క హృదయంలోకి నువ్వు పరమాత్మ రూపంలో ప్రవేశిస్తున్నావు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఇందాక కరెక్షన్ అండి. సో అయితే ఏమిటి 4 రకాల జీవులు అని అంటే, 4 రకాలుగా శరీరాలు ఉంటాయంట. ఒకటి గర్భము ద్వారా పుట్టేటువంటివి, అంటే దాన్ని జరాయుజములు అని అంటారు, అంటే మనలాంటి వాళ్ళు గర్భం నుంచి వచ్చేటువంటి వాళ్ళు. కొన్ని అండం నుంచి వచ్చేటువంటి జీవులు, కొన్ని చెమట నుంచి వచ్చేటువంటి జీవులు, కొన్ని బీజముల నుంచి వచ్చే అంటే వృక్షములు అంటే చెట్లు. సో ఇలా 4 రకాలుగా ఉన్నాయి జీవులు. ఏ జీవిని తీసుకున్నా కానీ ఈ 4 ఏదో ఒక కేటగిరీలోకి వస్తుంది. ఇలాంటి ప్రతి జీవి యొక్క హృదయంలోకి నువ్వు ప్రవేశించావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. చదువు. మానవులకు తప్ప అన్ని జీవులకు ఆత్మ లేదనేది లౌకిక శాస్త్రజ్ఞులు తలంపు ఇచ్చట ఖండించబడినది. గర్భము ద్వారా కానీ, అండము ద్వారా కానీ, చెమట ద్వారా కానీ, లేదా బీజము ద్వారా కానీ జన్మించను 84 లక్షల రకములుగా నన్ను జీవరాశి ఎంత
ఎంతయు దేవదేవుని అంశులే, ప్రతి జీవియు ఆత్మస్వరూపమే. అంతేగాక అట్టి ప్రతి జీవ హృదయమున భగవానుడు నెలకొని ఉన్నాడు. ఆ జీవి మానవుడే కావచ్చును, లేదా పశువు, వృక్షము, క్రిమికీటకాదులే కావచ్చును. ఇంద్రియ భోగవాంఛను పూర్ణము గావించుకొనుట కొరకే జీవులు ఈ భౌతిక జగత్తునందుకు అరురెందుతురు. కనుక భగవానుడు ఎల్లరి హృదయమున విరాజమానుడై ఉండి వారి ఇంద్రియ భోగము ననుభవించునట్లు నిర్దేశము నొసగును. ఈ విధంగా పరమాత్ముడు ఎల్లరి కోరికల నెరిగి ఉన్నాడు. ఈ విషయమే భగవద్గీత 15వ అధ్యాయం 15వ శ్లోకం ఎందు ఇట్లు చెప్పబడింది. సర్వస్య చాహం హృది సన్ని విష్టో మత్తః స్మృతిర్జ్ఞాన మపోహనం చ. సర్వల హృదయములందు నేను నిలిచి ఉన్నాను. నాయుండే స్మృతి జ్ఞానము మరుపు అనునవి కలుగుచున్నవి. ఓకే. సో ఇక్కడ మనము మామూలుగా అనుకుంటాము, మనుషులకి తప్ప వేరే ఏ జీవికి ఏ జంతువుకి కూడా ఆత్మ అనేది ఉండదు, ఓన్లీ మనుషులకు మాత్రమే ఉంటుంది అని వేళ మనం అనుకుంటే అది మన అపోహ. అందుకనే మనకి ఇక్కడ శివుడు క్లియర్ చేసేస్తున్నారు అనమాట. సో ఇట్లా నాలుగు రకాల జీవరాశులలో, అంటే నాలుగు రకాలుగా ఉద్భవించేటువంటి ఈ జీవరాశులన్నిట్లోనూ ఆత్మ రూపం, ఆత్మతో పాటు భగవంతుడు కూడా వాటి హృదయంలో ప్రవేశించారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే అన్నింట్లోనూ ఆత్మ ఉంది, అన్నింట్లోనూ పరమాత్మ ఉంది. సో ఆత్మ ఓన్లీ, పరమాత్మ ఓన్లీ మనిషిలోనే ఉంది అని అనుకుంటే మాత్రం అది తప్పు. సో అందుకనే భగవంతుడు ఈవెన్ 15వ అధ్యాయం 15వ శ్లోకంలో కూడా చెప్తున్నారు, సర్వుల హృదయంలో నేను ఉన్నాను, అందుకనే నా వలనే వాళ్ళకి స్మృతి, మళ్ళీ జ్ఞానము, మళ్ళీ మరుపు అనేవి కలుగుతున్నవి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు అనమాట. అంటే కృష్ణుడు అక్కడ చెప్పినటువంటి విషయం, ఇక్కడ శివుడు చెప్పినటువంటి విషయం మనకి పోలిస్తే తెలుస్తుంది. ఏదైతే కృష్ణుడు చెప్పారో అదే విషయాన్ని ఇక్కడ శివుడు కూడా తెలియజేస్తున్నారు అని. సో మిగిలింది వేరే వాళ్ళు చదువుతారండి, నేను చదివిన వాళ్ళు హరే రచయిత కృష్ణ మాత్రం ప్రభుజీ, నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. సమస్త జీవుల హృదయమున నిలిచిన వాడై భగవానుడు వారు కొన్ని విషయములను అనుభవించులాగున స్మృతి నొసగుచుండును. ఆ విధముగా జీవులు తమ తమ తేనెపట్టులను ఏర్పాటు కావించుకుని వారిని అనుభవించుచుందురు. తేనెటీగల ఉపమానము ఇచ్చట చక్కగా పసగినది. ఏలైనా తేనెటీగలు తేనెపట్టును అనుభవింపగోరినంతనే మిగిలిన తేనెటీగలు వానిని కుట్టనారంభించును. తేనెను త్రాగునప్పుడు ఇతర తేనెటీగలు కుట్టుచుండును. కనుక తేనె మధురిమను అనుభవించటే గాక అవి క్లేశమును కూడా అనుభవించుచుండును. అనగా జీవులు భౌతిక సుఖము యొక్క సుఖ దుఃఖములకు లోనగుచుండగా జీవుల ఇంద్రియ భోగ ప్రణాళికలను నొసగియుండి భగవానుడు వారికి దూరముగా నుండును. ఒక వృక్షముపై రెండు పక్షులు కూర్చొని ఉన్న ఉపమానమును ఉపనిషత్తులు ఈ సందర్భమున వసగియున్నవి. ఒక పక్షి అంటే జీవుడు వృక్ష ఫలములను అనుభవించుచుండగా వేరొక పక్షి అంటే పరమాత్ముడు కేవలము సాక్షి మాత్రునిగా ఉన్నాడు. భగవద్గీత 13.23 యందు భగవానుడు ఉపద్రష్టగను అంటే వీక్షించువాడు, హనుమంతగను అంటే అనుమతించువాడు పరమాత్మ రూపమున వర్ణింపబడేను. ఓకే. కంటిన్యూ సో చెప్తారు. ఇక్కడ భగవంతుడు పరమాత్మ రూపంలో ఉండి ఏం చేస్తారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. పరమాత్మ రూపంలో ఉండి మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మకి సాక్షిగా ఉంటారు, ఉపద్రష్టగా ఉంటారు, అంటే వీక్షిస్తూ ఉంటారు, సాక్షిగా ఉంటారు, ఇంకా అంతేకాదు అనుమతిస్తారు కూడా. అంటే మనం చేస్తున్నటువంటి ప్రతి పనికి కూడా భగవంతుడి యొక్క అనుమతి ఉంది. మనం ఏది చేయాలనుకుంటే అది చేసేటువంటి స్వతంత్రం మనకుంది, భగవంతుడు కూడా దానికి అనుమతి ఇచ్చేశారు. అందుకనే మనం ఈ భౌతిక లోకానికి వచ్చాం, అందుకనే మనం అనుభవిస్తున్నాం. సో భగవంతుడు ఇండికేషన్స్ ఇస్తూ ఉంటారు, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు అని. కానీ ఆత్మ పరమాత్మ వైపు చూడదు. ఒక చెట్టు మీదనే రెండు పక్షులు ఉన్నా కానీ ఒక పక్షి మాత్రం వేరే డైరెక్షన్లో తిరిగి తను తినాలి అనుకున్నది తింటూ ఉంటుంది, రెండవ పక్షి మాత్రం మొదటి పక్షి చేస్తున్నటువంటి పనులను చూస్తూ ఉంటుంది. సో ఆ విధంగా పరమాత్మ కూడా ఈ శరీరంలో ఆత్మ చేస్తున్నటువంటి ప్రతి కర్మని చూస్తూ అనుమతిస్తూ ఉంటాడు. సో ఆ కర్మలకి అనుగుణంగానే మనకి వేరే శరీరం ఎందుకు ఇవ్వబడుతుంది, ఎలా ఇవ్వబడుతుంది, భగవంతుడికి ఎలా తెలుసు నేను ఇక్కడ ఏం చేశాను ఎలా చేశాను అనేటువంటిది. అంటే మన పక్కనే ఉన్నారు భగవంతుడు పరమాత్మ రూపంలో, మనమేం ఒంటరి వాళ్ళం కాదు. ఎవరైనా అనుకోవచ్చు మనం ఒంటరి వాళ్ళము అని,
సో మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళం కాదు, మనతోటి ఎప్పుడు కూడా పరమాత్మ ఉన్నారు. సో పరమాత్మ మనం చేసేటువంటి ప్రతి కర్మని చూస్తూ ఉన్నారు. సో దానికి సరైనటువంటి ఫలాన్ని మనకి తప్పకుండా ఇస్తారు. ప్రభుజీ, భగవద్గీతలో దీన్ని ఇద్దరి క్షేత్రజ్ఞులు అన్నారు వీరడ. అవును అవును, క్షేత్రజ్ఞులు అంటే ఆత్మ పరమాత్మ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఈ ఉపమానం మటుకు ప్రభుపాదుల వారు చాలా బాగా చెప్పారు ప్రభుజీ. అంత ముందు అయితే మాకు తెలియదు, భగవద్గీత చదివిన తర్వాతే మాకు ఇది బాగా ఆత్మ పరమాత్మ అనేది సాక్షిభూతంగా ఎలా ఎవరు ఎలా ఉండదని బాగా తెలిసింది ప్రభుజీ. అది మటు మాధురి మాతాజీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుజీ. క్షేత్రజ్ఞులు అంటే ఇద్దరు ఉంటారు, ఒకడు సాక్షిభూతంగా ఉంటాడు, ఒకడు చేస్తుంటారు. చాలా బాగా వివరణించారు ప్రభుజీ, అందుకే బాగా గుర్తుండిపోయింది ప్రభుజీ. ఓకే ఓకే, చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడు కేవలము సాక్షి మాత్రునుగా నుండి జీవునికి ఇంద్రియ భోగానుభవమునకై అనుమతి నసుకుచుండును. తేనె పట్టును తయారు చేయుటకు, పలు పుష్పముల నుండి తేనెను సేకరించుటకు, దానిని భద్రపరిచి అనుభవించుటకు, తేనె టీగలకు గల బుద్ధి నొసగునది పరమాత్మయే కదా. పరమాత్ముడు జీవుల నుండి వేరుగా నున్నను వారి భావములనన్నింటినీ చక్కగా నెరిగి ఉన్నాడు. అందుచే వారికి తగిన సౌకర్యములను అతడు వసగుచుండును. దానిచే వారు కర్మ ఫలానుసారముగా సుఖించుటయో దుఃఖించుటయో జరుగుచుండును. మానవ సమాజము అచ్చము తేనె పట్టునే పోలి ఉన్నది. ప్రతి ఒక్కరూ వివిధ పుష్పముల నుండి తేనెను సేకరించుట లేదా అనేక విధములుగా ధనమును కూడబెట్టుట మరియు భోగార్థము పెద్ద పెద్ద సామ్రాజ్యములను నెలకొల్పుటయంటూ రతులై ఉన్నారు. కానీ అట్టి సామ్రాజ్యములను నెలకొల్పిన తరువాత ఇతర దేశముల వారి కాట్లను అనుభవించవలసినదే కదా. కొన్నిమార్లు దేశములు ఒకదానిపై ఒకటి యుద్ధమును ప్రకటించుచుండును. అప్పుడు మానవ తేనె పట్లు దుఃఖకారకములు కాగలవు. అనగా ఇంద్రియ మధురిమను అనుభవించుటకు మానవులు తమ తేనె పట్లను తయారు చేసుకొనుచున్నను అదే సమయమున ఇతరుల నుండి లేదా ఇతర దేశముల నుండి కాట్లను అనుభవించవలసి వచ్చుచున్నది. కాని భగవానుడు మాత్రము పరమాత్మ రూపమున ఈ కార్యకలాపముల అన్నింటినీ సాక్షి మాత్రునుగా వీక్షించుచున్నాడు. సారాంశం ఏమనగా, భగవానుడు జీవులు ఈ భౌతిక జగత్తునందు ప్రవేశించి ఉన్నారు. అయినను భౌతిక జగమున జీవుని సుఖమునకై ఏర్పాట్లు కావించినందున పరమాత్ముడు అంటే భగవానుడు ఆరాధ్యుడై ఉన్నాడు. కాని ఇది భౌతిక జగత్తు కనుక మత్తు కలుగకుండా ఎటువంటి సౌఖ్యమును జీవుడు అనుభవింపజాలడు. భౌతిక సుఖమనగా మత్తు అనియే భావము, కాని ఆధ్యాత్మిక సుఖమనగా భగవద్ రక్షణలో విశుద్ధానందమని అర్థము. హరే కృష్ణ. తేనె పట్టులు తింటున్నప్పుడు, తేనెను తింటున్నప్పుడు వచ్చేటువంటి ఆనందంతో పాటు పక్క తేనెటీగ కుడుతున్నప్పుడు వచ్చేటువంటి బాధ కూడా ఎలా ఉంటుందో ఈ భౌతిక సృష్టిలో కూడా మనం అనుభవిస్తున్నటువంటి దానితో వచ్చేటువంటి ఆనందంతో పాటు పక్కన వాళ్ళతోటి పక్కన వాళ్ళు మనది లాగేసుకున్నప్పుడు వచ్చేటువంటి బాధ. సో అన్ని రకాల అంటే సుఖాలు దుఃఖాలు ఏ విధంగా అయితే ఉంటాయో, సో ఆ దుఃఖాల గురించి సుఖాల గురించి చెప్తున్నారు. అయితే ఇవేవి కూడా శాశ్వతం కానిటువంటి సుఖము, శాశ్వతం కానిటువంటి దుఃఖము. సో ఇవన్నీ కూడా మనకి భగవంతుడు సాక్షిభూతంగా నిలిచి మనకి ఇవన్నీ కూడా ఇస్తున్నారు. అంటే మనం ఎక్కువగా సంపాదించి అనుభవించడానికి అవసరమైనంత సంపాదించేటువంటి శక్తిని తెలివితేటలను కూడా భగవంతుడే ఇస్తున్నారు. వాళ్ళు అనుభవిస్తుంటే సాక్షిగా కూడా భగవంతుడే చూస్తూ ఉన్నారు. మళ్ళీ వాడు చేస్తున్నటువంటి ప్రతి కర్మకి కూడా సరైనటువంటి ఫలాన్ని ఇవ్వడానికి మళ్ళీ ఆయన వాటన్నిటికి కూడా అనుమతి ఇస్తూ మళ్ళీ ఆ కర్మ ఫలాలను కూడా ఆయనే ఇస్తున్నారు వాళ్ళకి. సో ఇది పరమాత్ముడు చేసేటువంటి పని. సో పరమాత్ముడు మనలో, మన శరీరంలో ఉన్నారు కదండి, హృదయంలో ఏం చేస్తున్నారు పరమాత్ముడు మన శరీర హృదయంలో ఉండి అని అంటే ఇది చేస్తారు అనమాట. సో మనకి సాక్షిగా ఉండి మనం చేస్తున్నటువంటి కర్మలకు తగ్గ ఫలితాలను ఇస్తూ ఉంటారు. నెక్స్ట్, సయేష లోకానత్ చండవేగో వికర్షసి త్వం ఖలు కాలయానః. తాని భూతైర్ అనుమేయ తత్వో, భూతాని భూతైర్ అనుమేయ తత్వో, గణావళీర్వాయురివావి శహ్వః. గణావళీర్వాయురివావి శహ్వః.
सीधे मदल चलो ने तर मदल जी आजा श्रीदेवी। ప్రభు జీ నేను వింటాను ప్రభు జీ. ఓకే రమ్య మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణుడు చౌత్. దేవా, నీ పరమాధికారమును ప్రత్యక్షముగా అనుభూతమునచ్చుకొనుట సాధ్యపడకున్నను ప్రతిదియు కాలక్రమం నశించిపోవుట వంటి ప్రపంచ కలాపములను గాంచి దాన్ని కొద్దిగా అంచనా వేయవచ్చును. కాలవేగం అతి ప్రచండమైనది. ఒక జంతువు వేరొక జంతువు ఆహారమైనట్లు ప్రతిదీ ఇంకొక దానిచే నశింపజేయుచున్నది చేయబడుచున్నది. ఆకాశమునందలి మేఘములను వాయువు చెల్లాచెదురు చేసినట్లు కాలము సమస్తమును చిన్నాభిన్నం కావించును. హరే కృష్ణ. ఓకే సో మనం ఏమో కాలము యొక్క ఆధీనంలో ఉన్నాము అనేటువంటి విషయం మనకి ఇక్కడ. సో మనకి కనిపించేటువంటి ప్రతిదీ కూడా నువ్వు పొందేటువంటి అధికారం ఏదైతే ఉందో, నీకున్నటువంటి అధికారం ఏదైతే ఉందో, మనకి కనిపిస్తున్నటువంటి ప్రతిదాని మీద అలాంటి అధికారాన్ని మేము సాధించలేము. ఎందుకు అని అంటే కాలం రూపంలో దీన్నంతా కూడా హరించేది నువ్వే అనేటువంటి విషయం చెప్తారు. అంటే కాలవేగం ఎంత ప్రచండమైనది అని అంటే, సో ఏ విధంగా అయితే ఒక జంతువు ఇంకొక జంతువుకి ఆహారం ఎలా అయిపోతుందో ఆ విధంగా మనం అందరం కూడా ఈ కాలంలో చిన్నాభిన్నమైపోతాము అనేటువంటి విషయం చెప్తున్నారు. సో కాలంలో ఏది కూడా నశించిపోకుండా ఉండదు. చదవండి మద్దతు. హరే కృష్ణ. ప్రకృతి నియమం అనుసరించి వినాశకార్యం అనంతముగా జరిగిపోచున్నది. శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు, కార్మికులు వారే గాక ప్రతి ఒక్కరు సమస్తమును శాశ్వతముగా చేయవలనే యత్నించుచున్నను. ఈ భౌతిక జగత్తునందు ఏదియును శాశ్వతం కాదు. విజ్ఞాన శాస్త్రం ద్వారా మనుజుని ఆయువు చివరి వరకు శాశ్వతం కాగలదని మూర్ఖుడైన శాస్త్రజ్ఞుడు ఒకడు ఇటీవల ప్రకటించి ఉన్నాడు. కొందరు శాస్త్రజ్ఞుల ప్రయోగశాలలో జీవజాలం సృష్టించడం కూడా యత్నించుచున్నారు. ఈ విధముగా లేదా మరొక విధముగా ప్రతి ఒక్కడు దేవదేవుని అస్తిత్వమును పరమాధిక్యమును త్రోసిపుచ్చుట ఎందే మునిగి ఉన్నాడు. కానీ భగవంతుడు ఎంతటి శక్తివంతుడు అనగా మృత్యు రూపమున సమస్తమును అతడు నశింప చేయగలడు. కనుకనే భగవద్గీత 10.34 యందు శ్రీకృష్ణ భగవానుడు మృత్యు సర్వహరాచాపం చాపహం సమస్తమును మింగివేయినట్టు మృత్యువును నేనే అని పలికెను. భౌతిక జగత్తునందు నాస్తికులు కూడా పెట్టిన సమస్తమును హరించువాడు కనుక అతడు వారికి మృత్యు వంటి వాడు. ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు భగవంతుని అస్తిత్వం ఎల్లప్పుడూ రోసిపుచ్చడి వాడు. భగవానునిపై అచంచలముగా విశ్వాసము కలిగి ఉన్నందున తన 5 ఏళ్ల పుత్రుని కూడా అతడు సంహరింప యత్నించను. కానీ తదనంతర కాలమున శ్రీకృష్ణ నరసింహస్వామిగా ఆవిర్భవించి పుత్రుని సమక్షమున హిరణ్యకశిపుని వధించెను. శ్రీమద్భాగవతం 1.13.47 నందు తెలుపబడినట్లు సంహార కార్యము సహజమైనది. జీవో జీవస్య జీవనం ఒక జంతువు ఇంకొక జంతువుని ఆహారమును, కప్ప పాముకు ఆహారము, పాము ముంగీసుకు ఆహారము, ముంగీసు ఇంకొక జంతువుకు ఆహారం. ఈ రీతిగా భగవంతుని దివ్య సంకల్పంతో వినాశకార్యం జరిగిపోవుచుండును. దీని యందు భగవంతుని ప్రత్యక్ష ప్రమేయము మనము కాంచ జాలకున్నను వినాశకార్యమును అతని ప్రమేయము అనుభూతమునర్చుకొనవచ్చును. వాయువుచే మేఘముల చల్లాచెదరగుటను మనం గాంచవచ్చును. వాయువును గాంచుట సాధ్యపడదు కనుక ఆ కార్యం ఎట్లు జరుగునో చూడలేకున్నను మేఘముల చెదిరిపోవుట మనకు కనబడును. అదే విధముగా మనం భగవంతుని ప్రత్యక్షముగా చూడజాలకున్నను వినాశకార్యం అతడు నియంత్రించునని తెలుసుకొనవచ్చును. అతనికి లోబడి వినాశకార్యము అతితారుణముగా జరిగిపోవచ్చునను నాస్తికులు దాన్ని గాంచజాలరు. హరే కృష్ణ. నాస్తికులుగా మనం ఒకవేళ ఈ భౌతిక లోకంలో ఉంటే మన పరిస్థితి ఏమిటి అంటే మనకి జరుగుతున్నటువంటి సత్యం అనేటువంటిది మనకు అర్థం కాకుండా ఉంటుందన్నమాట. సో ఏ విధంగా అయితే గాలి మేఘాలను చెల్లాచెదురుగా ఎలా చేస్తుందో భగవంతుడు కూడా ఈ భౌతిక సృష్టి మొత్తాన్ని కూడా లయం చేస్తున్నారు, వినాశనానికి గురి చేస్తున్నారు. సో ఈ మనం గాలిని చూడలేకపోయినా మేఘాలు చెల్లాచెదురైనటువంటిది తెలి కదివి చెల్లాచెదురైపోయినటువంటి విషయం కనుక మనకు తెలిస్తే అర్థమైపోతుంది. ఓకే గాలి అనేది ఒకటి ఉంది, మనకు కనపడట్లేదు, కాకపోతే అది ఒకటి ఉంది, అది ఈ మేఘాలన్నింటినీ కూడా చెల్లాచెదురు చేసింది అని. అంటే చెల్లాచెదురైనటువంటిది ఏదైతే ఉందో అది మనకి ఇండికేషన్ అనమాట. సో గాలి ఉంది అని చెప్పడం కోసం. అలానే నశించిపోయేటువంటిది ఏదైతే ఉందో ఈ నశించిపోయేటువంటి దానికి ఇండికేషన్ ఏంటి అని అంటే భగవంతుడు ఉన్నాడు, ఆయనే నశింపు చేస్తున్నారు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. సైంటిస్టులు కొంతమంది ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, నేను ఆయు యొక్క పరిమాణాన్ని పెంచుతాను, సో చావు లేకుండా చేస్తాను అని చెప్పేటువంటి సైంటిస్టులు కూడా ఇంతవరకు చావు నుంచి తప్పించుకున్న సైంటిస్ట్ ఎవరూ లేరు.
సో ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా సరే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అందరూ చచ్చిపోయేవాళ్ళే. సో మరణం అనేటువంటిది ఎవరికైనా తప్పదు. మనం ఎన్ని రీసెర్చ్లు చేసినా ఎంత చేసినా కానీ వృద్ధాప్యాన్ని ఆపలేము, సో మరణాన్ని ఆపలేము. సో ఈ రెండు అనేవి కూడా ఎప్పుడు జరిగిపోవాల్సిందే. కాబట్టి ఈ భౌతిక సృష్టిలో మనం ఏదో గొప్పవాళ్ళము, మనకి శాశ్వతత్వం ఉంది అని అనుకుంటే అది చాలా మూర్ఖత్వం. సో ఇవ్వబడినటువంటి ఈ అవకాశాలన్నీ కూడా ఉపయోగించుకొని భగవంతుడికి సేవ చేయాలి ఉన్నంత కాలంలో. సో ఈ అవకాశాలన్నీ మనకు భగవంతుడు ఇచ్చారు. సో ఇవన్నీ ఎందుకు ఇచ్చారు అని అంటే మనం ఆయన గుర్తు తెచ్చుకోవడానికి మనం. అందుకని ఈ భౌతిక ప్రకృతిలో ఆయన ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా మనకి భగవంతుడి విభూతుల్లో తెలియజేస్తూ ఉంటారు. నువ్వు భౌతిక ప్రకృతిలో ఉన్నావు కానీ నువ్వు నాకు పరంగా లేవు, నువ్వు నా విభూతులన్నీ తెలుసుకో, నువ్వు నా విభూతులన్నీ తెలుసుకుంటే నీకు అప్పుడు అర్థమైతే భౌతిక ప్రకృతిలో దేన్ని చూసినా కానీ నేనే కనపడతాను. సో భౌతిక బట్టలో చెట్టును చూసినా, పుట్టను చూసినా, పక్షిని చూసినా, సూర్యుని చూసినా, చంద్రుని చూసినా, నక్షత్రాలను చూసినా, గాలిని చూసినా, ఎవరిని చూసినా నేనే కనపడతాను నీకు అనేటువంటి విషయం తెలియజేయడం కోసం ఈ భౌతిక ప్రకృతిలో మొత్తంలో ఆయన ఏ విధంగా విస్తరించి ఉన్నారు అనేటువంటి విషయాన్ని, ఎవరెవరిలో ఏ శక్తి ఉందో ఆ శక్తి అంతా నేనే అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం భగవంతుడు భగవద్గీతలో 10వ అధ్యాయం మొత్తం కూడా ఆయన విభూతులు తెలియజేస్తున్నారు. సో సో ఆ విధంగా మనకి మనతో పాటు ఉన్నటువంటి భగవాను మనం తెలుసుకోలేకపోతున్నాం. కారణం మనలో ఉన్నటువంటి నాస్తికత్వం, సో భగవంతుడిని నమ్మకపోవడం. సో అయితే కనీసంగా ఈ విధ్వంసాన్ని చూసైనా కానీ మనం రియలైజ్ అవ్వాలి ఉన్నారు భగవంతుడు అని, లేకపోతే మనం ఇక్కడే ఉండిపోయేలా చేస్తాం. నెక్స్ట్ ప్రవృద్ధలోభం విషయేషు లాలసం మమ ప్రమత్తా సహసాభిపద్యసే ప్రభు హే ప్రభు, ఈ భౌతిక జగత్తు నందు జీవులందరూ ఏదో ఒక దాని కొరకు ప్రణాళికలు చేయచ్చు, ఆయా కార్యములందు రతులయ్యుందురు. అనుపాశక్యము కాని లోభమే దాని కారణము. జీవుని యందు ఈ భౌతిక భోగవంచ ఎల్లప్పుడూ నిలిచియే ఉండును, కానీ నీవు మాత్రము అప్రమత్తనుగా నుండి పాము ఎలుకను పట్టి మ్రింగిన చందమున కాలము సమీపించినంతనే అతని ఆక్రమింతువు. ఏ విధంగా అయితే పాము ఎంత ఈజీగా ఎలుకను పట్టేసుకుంటుందో, ఎలుక మాత్రం ఏం చేస్తుందండి, చాలా కష్టపడి సొరంగాలు తవ్వి ఎక్కడెక్కడో దక్కోవాలి అని ప్రయత్నం చేస్తుంది. అది 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 చాలా శ్రమ పడుద్ది. సో భూమిని కూడా సొరంగాలు సొరంగాలు పెడుతూ ఉంటుంది. ఎంత పెట్టినా కానీ పాము మాత్రం ఈజీగా వచ్చి దాన్ని పట్టేసుకుని తినేస్తుంది. సో ఆ విధంగా మనం ఎంత కష్టపడ్డా, మనం ఎన్ని సౌధాలు నిర్మించినా మృత్యువు అనేటువంటిది కాలరూపంలో వచ్చి మనల్ని కబళించి వేస్తుంది. సో అంత ఈజీ అనమాట మనం చావడం. సావు అనేటువంటిది 100% గ్యారంటీ. సో మన లైఫ్లో ఏది గ్యారంటీ ఉందో ఏది గ్యారంటీ లేదో మనకు తెలియదు, కానీ చావు మాత్రం 100% వస్తుంది. ఇలా చావు రూపంలో నువ్వు అందరినీ కూడా ఆక్రమించేస్తావు అనేటువంటి విషయం శివుడు చెప్తున్నారు. కానీ ఇది విషయం మనం తెలుసుకో. సో మన ముందే ఎంతో మంది చచ్చిపోతున్నా కానీ మనం మాత్రం శాశ్వతం అనే అనుకుంటాం. మన కళ్ళ ముందే మన ఎవరినో బయట వాళ్ళని చూడవసరలా, మన వంశంలోనే ఎవరూ లేరు మన ముందు తరం తప్ప. మన ముందు తరానికి ముందు తరం ఎవరూ లేరు, కానీ మనం మాత్రం శాశ్వతం అనే అనుకుంటాం. సో అది మనలో ఉన్నటువంటి అజ్ఞానం. చదవండి మాట. ప్రతి ఒక్కడు లోభియే, ప్రతి ఒక్కడు భౌతిక భోగం కొరకే ప్రణాళికలు రూపొందించువాడే. భౌతిక భోగమునకే జీవునకు గల దురాశ వలన అతడు ప్రవక్తునిగా వర్ణింపబడినాడు. ఈ విషయమున భగవద్గీత 3.27 యందు ఇట్లు తెలుపబడినది. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తహమితి మన్యతే. మిథ్యాహంకారముచే మోహం పరవశుడు ఒక జీవాత్మ వాస్తవముగా ప్రకృతి గుణములచే నిర్వహింపబడు కర్మలకు తనను తాను కర్తనని భావించును. సమస్తము ప్రకృతి నియమముల చేతనే వరగూడ్చును. ఇక ఆ నియమములు దేవదేవ నిర్దేశంలో ఉన్నవి. నాస్తికులు లేదా వివేక హీనులకు వారు ఈ విషయం నేరుగరు.
వారు తమ ప్రణాళికలను రూపొందించుటలో తలమలకలై ఉండగా పెద్ద పెద్ద దేశములు తమ సామ్రాజ్యం విస్తరించుటలో నిమగ్నమై ఉన్నవి. అయినను కాలములో పెక్కు సామ్రాజ్యములు ఏర్పడి చివరికి నశించిపోయిన సంగతిని మనం గాంచే ఉన్నాము. జనులు పిచ్చిగా పెక్కు రాజవంశములనే తయారు చేసినను కాలక్రమమున వంశములు సామ్రాజ్యములు నశించినట్లుగా మనం గాంచవచ్చును. అయినను మూర్ఖులైన నాస్తికులు భగవాను పరమాధిక్యమును అంగీకరింపరు. అట్టివారు దేవదేవుని పరమాధిక్యమును గమనింపక అనవసరముగా ఏవో సొంత బాధ్యతను కల్పించుకొందురు. నామమాత్రముకు రాజకీయ నాయకులు దేశాభ్యుదయం కొరకై ప్రణాళికను తయారు చేయటలో తలములు కలయుందురు. కానీ నిజమునకు వారు కేవలం మహోన్నతమైన పదవులనే వాంఛించియుందురు. పదవికి గల పేరాశ వలన వారు ప్రజల ముందు తమను నాయకులుగా చెప్పుకొనుచు వారి ఓట్లను గ్రహించుచుందురు. కానీ వాస్తవమునకు వారు పూర్తిగా ప్రకృతి నియమముల గుప్పిట్లోనే ఉన్నట్టు వారే. నవీన నాగరికత యొక్క కొన్ని దోషములు ఇవే. భగవత్ చైతన్యమును కలిగి ఉండనిచో భగవంతుని ఆధిపత్యమును అంగీకరించనిచో జీవులు చివరకు అయోమయమున పడగలరు. వారి ప్రణాళికా యత్నములు అన్నీ భంగపడగలవు. ఆర్థికాభివృద్ధి కొరకై వారు కావించడి అప్రమాణికమగు ప్రణాళికల వలన నిత్యావసర వస్తువుల ధరలు ప్రపంచమంతటా రోజు రోజుకు పెరిగిపోచున్నవి. ఇది ఎంత తీవ్ర స్థాయికి చేరుచున్నదనగా సామాన్య తరగతి జనులకు అది మిగుల కష్టతరమై వారు దాని పరిణామములను అనుభవించుచున్నారు. కృష్ణ భక్తి భావన రాహిత్య వలన వారు నాయకులచే ప్రణాళికాదారులచే మోసపోచున్నారు. తత్ఫలితముగా జనులు దుఃఖములు పెరుగుచున్నవి. జనుల యొక్క దుఃఖములు పెరుగుపోచున్నవి. దేవదేవుని ప్రాపు కలిగినట్టు ప్రకృతి నియమములను అనుసరించి ఈ భౌతిక జగత్తులు ఏదీని శాశ్వతము కాదు. కనుక రక్షణ కొరకే ప్రతి ఒక్కరూ భగవంతుని ఆశ్రయించవలను. ఈ విషయం శ్రీకృష్ణ భగవాడు భగవద్గీత 5.29 ఇట్లు పలికెను. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతే. నన్ను సర్వ యజ్ఞములకు మరి తపస్సులకు చర్మభోక్తగను సకల గ్రహములకు మరియు దేవతలకు ప్రభుగను సకల జీవులకు లాభమును చేకూర్చువానిగను శ్రేయోభిలాషులను తెలుసుకొని ఋషులు భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందుదురు. కనుక ఎవడేని మనశ్శాంతిని సమాజ శాంతిని కోరినచో దేవదేవుడకు శ్రీకృష్ణుడే నిజమైన భోక్త అయినడి సత్యమును అంగీకరించి తీరవలను. అతడే ప్రపంచమునందలి సమస్తమునకు యజమాని. అతడే సకల జీవులకు పరమ మిత్రుడు. ఈ విషయమును అవగతం చేసుకుంట ద్వారా జనులు వ్రెష్టిగా సమిష్టిగా సుఖమయములు మరియు శాంతిమయులు కాగలరు. ఎవరికైనా అలెగ్జాండర్ తెలుసా అండి? అలెగ్జాండర్ ఏం చేశారు ఒకళ్ళు చెప్పండి. మొత్తం ప్రపంచాన్ని యుద్ధం చేశాడు కానీ పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్లట్లేదని చేతులు బయట పెట్టి రెండు చేతులు బయట పెట్టేస్తారు. సో అలెగ్జాండర్ గుర్తొచ్చాడా మీకు ఈ శ్లోకం చదువుతుంటే? గుర్తొస్తాడు ప్రభుజీ. ఇక్కడ శివుడు మంచిగా చెప్పారు, మనం మాత్రం ఎన్నెన్నో కష్టాలు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే అలెగ్జాండర్ పరిస్థితి అయిపోద్ది మంది. సో అలెగ్జాండర్ మనందరికీ కూడా తెలియజేయడం కోసమే చనిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టినప్పుడు నా రెండు చేతులు బయట పెట్టండి అన్నారు. రెండు చేతులు ఇట్లా తెరిచి ఉంచుతారు, రెండు చేతులు ఇట్లా బయట పెట్టండి అంటారు. నేను ఏమి ప్రపంచం మొత్తం ఏకఛత్రాధిపత్యంగా పాలించాలి అని అనుకున్నారు. మొత్తం అన్ని దేశాల మీద దండెత్తారు, అన్ని దేశాలని ఆక్రమించారు, మొత్తం పొందారు. ఆయనకు ఉన్నటువంటి శక్తిని మొత్తాన్ని కూడా ప్రపంచాన్ని ఆక్రమించడంలో ఉపయోగించారు. కానీ భగవంతుడిని మర్చిపోయారు, భగవంతుడి వైపు చూడలేదు. సో చివరికి ఆయన అంతా చేసి చచ్చాడు. చచ్చినప్పుడు ఏమైనా తీసుకెళ్ళాడా? ఏమీ తీసుకెళ్లేదు. అందుకనే ఖాళీ చేతులు బయటికి చూపించాలి నావి, నన్ను పాతి పెట్టినప్పుడు నా రెండు ఖాళీ చేతులు బయటికి కనపడాలి అని చెప్పారు. సో అందుకనే ఆయన 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 పాతేసినప్పుడు రెండు చేతులు బయట నుంచి పాతి పెడతారు. సో అలా మనం ఈ భౌతిక సుఖాల్లో తలమునకలై ఉన్నాము. భౌతికమైనటువంటి విషయాల పట్ల మనం ఎంత ఇదిగా నిమగ్నమైపోయినా ఉన్నామంటే నాస్తికులుగా మారిపోయి భగవంతుడు అనేటువంటి భావన కూడా లైఫ్లో లేకుండా భగవంతుడిని మర్చిపోయి పూర్తిగా 24 గంటలు మనకు దేవుడు ఇస్తే మనకి రోజులో చాలన్నట్టు రోజు అప్పుడే అయిపోయింది, ఇంకో గంట ఉంటే బాగుండేది, ఇంకో 2 గంటలు ఉంటే బాగుండేది అనే భావనలో మనం 24 గంటలను ఉపయోగించేసుకుంటున్నాం. కనీసంగా ఒక గంట కూడా మనం భగవంతుడి నామాన్ని స్మరించడానికి ఉపయోగించట్లా.
ఒక్క మాల జపం చేయడానికి కూడా మనకి తీరట్ల. 5 నిమిషాల పాటు పెట్టిద్ది ఒక మాల జపం చేయడానికి, కోల్పోతుంది ఏంటో కూడా మనకి తెలియట్ల. భగవంతుడు అందుకనే మనకి చెప్తున్నారు, ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ప్రకృతి యొక్క త్రిగుణాల ప్రభావంతో, ప్రకృతి త్రిగుణాలతే నిర్వహించబడుతున్నటువంటి కర్మలన్నిటికీ కూడా నేనే కారణము అనేటువంటి భావనలో మనం ఉన్నాం. ఇక్కడ మనం కాదు చేస్తున్నదంతా, మన మీద ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావం. ఈ గుణాలకి అతీతంగా మారడమే ఆధ్యాత్మికతను పొందడం. ఎప్పుడైతే మనం ఈ గుణాలకి అతీతంగా మారాలి అనేటువంటి ప్రయత్నం చేస్తామో ఆ ప్రయత్నంలో భాగమే భగవంతుడి యొక్క నామస్మరణ. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటామో అప్పుడు కొంచెం కొంచెంగా గుణాల యొక్క ప్రభావం మన మీద తగ్గుతుంది. ఏ గుణాలైతే మనతో కర్మలు చేపిస్తున్నాయో ఆ గుణాలు ప్రభావం మన మీద తగ్గింది అంటే అప్పుడు మనము ఆధ్యాత్మికంగా ఉద్ధరింపబడుతున్నాము అని అర్థం. సో ఏదైతే శాశ్వతం అని మనం అనుకుంటున్నామో అది శాశ్వతం కాదు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇదంతా మనతో రాదు, మనతో వచ్చేది ఓన్లీ ఆధ్యాత్మికత అనేటువంటి విషయం తెలుస్తుంది. అందుకని ఇంతకుముందు చెప్పారు, కాలంతో అంతా నశిస్తుంది కానీ ఆధ్యాత్మికమైనటువంటిది ఏదీ నశించదు. కాల ప్రభావం లేనటువంటిది ఏమిటి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆస్తి, భౌతిక ఆస్తి కాదు. భౌతిక ఆస్తి కాలంలో నశించిపోతుంది కానీ ఆధ్యాత్మిక ఆస్తి కాలంలో నశించదు. మీరు ఈ జన్మలో చేసినటువంటి ఆధ్యాత్మిక ప్రగతి వచ్చే జన్మలో ఉంటుంది, నిలుస్తుంది. అందుకని మీరు అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడతారు ఆధ్యాత్మిక ప్రగతి. చివరికి భగవద్ధామం వెళ్ళేంత వరకు మీరు ఒక్కొక్కరుగా అంటే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఈ ఎప్పుడైనా సరే గ్లోబల్గా ఉందన్నమాట మనకి. అంటే ఈ జన్మకి వచ్చే జన్మకి ఆ పై వచ్చే జన్మకి కూడా ఒకటే అకౌంట్. సో ఆ అకౌంట్లో వేసుకోవచ్చు తీసుకోవచ్చు, ఎప్పుడైనా యాక్సెసిబుల్. ఈ శరీరంలో నుంచి కాదు, వేరే శరీరంలో ఉన్నా కానీ ఆ అకౌంట్లో నుంచి డబ్బులు తీయచ్చు మనం. సో అది ఆధ్యాత్మిక అకౌంట్. సో అలాంటి అకౌంట్లో బ్యాలెన్స్ పెంచుకోవడానికి మనం మర్చిపోయాము, భౌతికమైనటువంటి అకౌంట్ బ్యాలెన్స్లు మాత్రమే పెంచుకోవాలి. ఆ భౌతికమైనటువంటి అకౌంట్ బ్యాలెన్స్ ఈ శరీరం నుంచి వదిలేసి ఇంకొక శరీరంలోకి పోయిన తర్వాత ఈ అకౌంట్ మంది కాదే కాదు, ఆ అకౌంట్ మొత్తం ప్రభుత్వం పాలైపోద్ది, భగవంతుడు పాలైపోద్ది. సో నువ్వు సంపాదించిన మొత్తం భగవంతుడే కాలంలో మింగేస్తారు. అది అందుకనే భగవంతుడు ఏం చెప్పారండి భగవద్గీత 5.29లో, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమూర్తి అనేటువంటి విషయం చెప్పారు. అన్ని యజ్ఞాలకి అన్ని తపస్సులకి చరమభోక్తని నేను అనేటువంటి విషయం చెప్పారు. అంటే మనం ఏం చేసినా భగవంతుడి కోసమే చేయాలి, అప్పుడే అది మనల్ని భౌతికమైనటువంటి దుఃఖాల నుంచి విముక్తులను చేస్తుంది. లేదంటే మళ్ళీ జన్మెత్తి మళ్ళీ భౌతికమైనటువంటి దుఃఖాలనే పొందుతాం, పరమశాంతి అనేటువంటిది ఎప్పటికీ సాధ్యం కాదు. హరే కృష్ణ మాతాజీ, ఈరోజుకి ఇక్కడ కాపుదాం, మళ్ళీ రేపు చదువుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సమరైజ్ చేస్తారా మాతాజీ? ప్రభుజీ చిన్న రిక్వెస్ట్ ప్రభుజీ, ఇప్పుడు ఈ ప్రేయర్స్ ఉన్నాయి కదా ప్రభుజీ, ఇందులో ఇవి అయిపోయిన తర్వాత మీరు కొన్ని ఇంపార్టెంట్ మాకు చిన్న ఇదిలాగా పేరలాగా చేసి చెప్పండి ప్రభుజీ, మేము రోజు చేసుకుంటాము. థ్యాంక్ యూ. హరే కృష్ణ.